హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ఎస్ కాన్సెప్ట్స్ మనం లాస్ట్ క్లాస్లో మెన్సురేషన్ ఇంట్రడక్షన్ కోసం నేర్చుకున్నాం అంటే మెన్సురేషన్ ఏంటి అంటే ఏంటి ఒక చిన్న క్లారిటీ వచ్చింది నెక్స్ట్ మెన్సురేషన్లో టాపిక్స్ జామెట్రికల్ షేప్స్ ఏంటి అవి లాస్ట్ క్లాస్లో చెప్పాను సర్కిల్ రాంబస్ రెక్టాంగిల్ స్క్వేర్ ట్రయాంగిల్ సిలిండర్ ఇంకా కోన్ రిపీజియం సో మెనీ ఉంటాయి లిప్స్ ఇంకా హెక్సాగాన్ పెంటాగాన్ ఇవన్నీ జామెట్రికల్ షేప్స్ ఇంకా బోల్డ్ రకాలు ఉంటాయి కాకపోతే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్ టాపిక్స్ ఉంటాయి సర్కిల్కి వచ్చేసరికి సర్కిల్ అంటే ఓన్లీ సర్కిల్ మాత్రం రాదండి సర్కిల్లో సెమీ సర్కిల్ వస్తుంది సెక్టార్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సెమీ సర్కిల్ సెక్టార్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మోస్ట్ అవే ఉంటాయి ఆ మూడు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి సెక్టార్ అనేది చాలా దగ్గర మనకి ఇంపార్టెంట్ టాపిక్ అది మీకు ఎగ్జామ్స్ కడగపోవచ్చు కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్ చాలా బాగుంటుంది సెక్టర్ అనేది తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఏముండదు జస్ట్ మీరు సర్కిల్ అంటే ఏంటి తెలుసుకోవాలి నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చాప్టర్ మొత్తం ఫార్ములాస్ ఉంటాయి మీరు ఇవి తెలుసుకుంటే ఫార్ములాస్ అనేవి ఈజీగా మీకు వచ్చేస్తాయి ఈజీగా మీరు నేర్చుకోవచ్చు ఫార్ములాస్ చాలా సింపుల్ ఫార్ములాస్ ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటి సర్కిల్ అంటే నాకు తెలిసిన డెఫినేషన్ చెప్తాను ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నది అడగండి నాకు తెలిసింది చెప్తాను సర్కిల్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది నేను అర్థం చేసుకుంది మీకు చెప్తాను రెండు ఒకటే కానీ ఎగ్జాక్ట్గా రాయండి అంటే కొంచెం మళ్ళీ అవన్నీ మనకి టిపికల్గా ఉంటుంది కొంచెం వేస్ట్ ఆఫ్ టైం నాకు తెలిసి సింపుల్గా నేర్చుకోలేదు ఏదైనా నెక్స్ట్ ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటి సర్కిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ సింపుల్ డెఫినేషన్ సర్కిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ క్లోజ్డ్ కర్వ్ విచ్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఇది యాక్చువల్గా నేను సర్కిల్ని అర్థం చేసుకున్నాను బట్టి నేను ఇచ్చిన డెఫినేషన్ ఫ్రెండ్స్ అంటే నేను అది కొత్తగా ఇచ్చాను కాదు అదే డెఫినేషన్ బట్ నా వర్డ్స్లో సర్కిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ సర్కిల్ అంటే ఏంటి ఒక కర్వ్ ఇవన్నీ కరుసాయి ఇవన్నీ ఏంటి ఇవన్నీ కరుసాయి కానీ ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్ ఇవి ఒక మూసి క్లోజ్డ్ క్లోజ్ అంటే తెలిసింది కదా క్లోజ్ అంటే మూసి మూసి అని కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఏ ఈ ఇచ్చి అది ఏమైంది కర్వ్ అనేది క్లోజ్ అయిపోయింది ఎక్కడ మీకు చూడండి ఎక్కడైనా మీకు గ్యాప్ కనిపిస్తుందా ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాప్ లేదు ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ క్లోజ్డ్ కర్వు ఉన్న ప్రతిదీ సర్కిల్ అయిపోద్దా ఇప్పుడు కర్వ్ ఉంది ఇది సర్కిల్ అయిపోయిందా ఇది కూడా క్లోజే కదా ఎక్కడా గ్యాప్ లేదు ఇది క్లోజ్డ్ కర్వే ఇది క్లోజ్డ్ కర్వే సర్కిల్ అయిపోయిందా అవ్వదు నెక్స్ట్ ఒక పాయింట్ రాసాను చూడండి వాట్ ఈస్ దట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ సెంటర్ ఒక క్లోజ్డ్ కర్వ్ అనేది సెంటర్ నుంచి ఈక్వి డిస్టెంట్గా ఈ క్లోజ్డ్ కర్వ్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా అది ఈక్వ ఈక్వల్గా ఉండాలి ఆ డిస్టెన్స్ అనేది ఆ దూరం అనేది ఒకేలా ఆ దూరం అనేది ఒకేలా ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ త్రీ సెంటీమీటర్స్ ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా త్రీ సెంటీమీటర్ అన్ని వైపులా అది ఏముండాలి ఉండాలి త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అప్పుడు దాన్ని ఏమంటాం మనం ఒక సర్కిల్ అంటాం ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను సర్కిల్ అనేది ఏంటి సర్కిల్ అనేది ఒక క్లోజ్ కర్వ్ ఒక కరువు అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది దా దాన్ని ఎప్పుడు మనం సర్కిల్ అనాలి దాన్ని ఎప్పుడు సర్కిల్ అనాలంటే దాని యొక్క సెంటర్ పాయింట్ నుంచి దాని యొక్క మధ్య బిందు కేంద్రం అంటాం దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు సెంటర్ దాని యొక్క సెంటర్ నుంచి సేమ్ దూరం ఉండాలి అన్ని నువ్వు ఆ కర్వ్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ నుంచి సెంటర్కి ఒకేలాంటి దూరం ఉండాలి అన్ని వైపులు ఏ అన్ని పాయింట్ మీద బోల్డ్ పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లు అన్నిటికీ సేమ్ దూరం ఉండాలి దాన్నే మనం ఏమంటాం సర్కిల్ మరి ఆ దూరాన్ని ఏమంటారు ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ అనేది పడుతుంది సర్కిల్ పాయింట్ నుంచి సర్కిల్ కర్వ మీద ఒక పాయింట్ నుంచి దాని సర్కిల్ యొక్క సెంటర్కి ఉండే దూరాన్ని ఏమంటారు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది దాన్నే ఆర్ రేఖ అంటారు రేడియస్ దాన్ని ఆర్ అంటే ఏమంటారు ఫ్రెండ్స్ రేడియస్ రేడియస్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు పాయింట్ అనే సర్కిల్ ఒక పాయింట్ సర్కిల్ మీద పాయింట్ నుంచి ఒక సర్కిల్ మీద సర్కిల్ మీద ఉండే పాయింట్ నుంచి దాని యొక్క సెంటర్ కేంద్రానికి ఉండే దూరాన్ని ఏమంటాము మనం రేడియస్ అంటాం ఓకే ఫ్రెండ్స్ దాన్ని ఏమంటాము రేడియస్ ఈ రేడియస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర అనేది పోషిస్తుంది చూడండి రేడియస్ ఏ పాయింట్ అయినా సర్కిల్ నుంచి సర్కిల్ మీద నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా అక్కడ నుంచి సెంటర్కి ఉండే దూరాన్ని ఏమంటావు రేడియస్ అన్ని వైపులు ఆర్ అనేది ఉంటుంది సేమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అప్పుడు దాన్ని ఏమంటాం మనం సర్కిల్ అంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకున్నారు ఈ పాయింట్ తీసుకున్నారు దాని ఎదురుగా ఇక్కడ నుంచి దాని ఎదురుగా సర్కిల్ కరువు ఉంటుంది కదా ఆ కర్వ్ మీద పాయింట్ పెడితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ని ఏమంటారు ఈ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి సెంటర్కి ఆర్ అంటారు మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడికి ఆర్ అంటారు యాక్చువల్గా ఇది ఏమైంది ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ దీన్ని సైడ్ గురించి తర్వాత మాట్లాడదాం ముందు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే దూరాన్ని దాని యొక్క పేరు దాని పేరు ఏమంటారు డీ డయామీటర్ డీని ఏమంటారు డయామీటర్ సర్కిల్ మీద కర్ సర్కిల్ ఏంటంటే ఒక కర్వ్ క్లోజ్డ్ కరువు ఆ కర్వ్ మీద ఒక పాయింట్ నుంచి దాని ఎదురుగా దాని ఎదురుగా కర్వ్ ఉంటుంది కదా దాని మీద ఉండే పాయింట్ ఆ దూరాన్ని పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ ఆ దూరాన్ని ఏమంటారు ఆ దూరాన్ని డయామీటర్ అంటారు ఇప్పుడు చూడండి డయామీటర్ అంటే ఏమవుతుంది మీకు పాయింట్ నుంచి సెంటర్ రేడియస్ సెంటర్ నుంచి మళ్ళీ పాయింట్ రేడియస్ ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇవి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్గా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ అనేది ఏంటో తెలియాలి నెక్స్ట్ డి అనేది ఏంటో తెలియాలి నెక్స్ట్ డి అండ్ డికి ఆర్కి ఉండే రిలేషన్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సర్కిల్ లోపల నెక్స్ట్ సర్కిల్ లోపల మీరు ఒక గీత గీశారు అప్పుడు గీత అనేది ఏం చేసింది సర్కిల్ని రెండు భాగాలుగా విడగొట్టింది సర్కిల్ని ఏం చేసింది రెండు భాగాలుగా విడగొట్టింది ఒకటి పెద్ద భాగం ఇంకోటి చిన్న భాగం ఆ లైన్ సెగ్మెంట్నే చూడండి ఈ లైన్ మనం కార్డ్ ఇప్పుడు సర్కిల్ ఓకేనా దీన్ని ఏ బి అనుకోండి ఏ ఏ ఒక పాయింట్ తీసుకున్నాం బి ఒక పాయింట్ తీసుకున్నాం కలిపాం ఒక లైన్ వచ్చింది ఆ లైన్ ఏబినే కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటారు కార్డ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఏమంటారు కార్డ్ కార్డ్ అనేది ఏం చేస్తుంది సర్కిల్ని రెండు భాగాలుగా వేధిస్తుంది ఆ భాగాల్ని ఏమంటారు నెక్స్ట్ దాన్ని సర్కిల్ లైన్ సెగ్మెంట్ ఈ లైన్ సెగ్మెంట్ గీసాం కదా అందులో రెండు భాగాలు వచ్చాయి కదా ఒక భాగాన్ని ఎక్కువ ఉన్న భాగాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం నెక్స్ట్ మీ ఆన్సర్ మీరే చెప్పొచ్చు ఒకటి మేజర్ అయితే ఇంకోటి ఏమవుతుంది మైనర్ సెగ్మెంట్ ఇంకోటి ఏమంటాం మైనర్ సెగ్మెంట్ ఒకటి మేజర్ సెగ్మెంట్ ఇంకోటి ఏంటి మైనర్ సెగ్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ సర్కిల్ సెక్స్ట్ రేడియస్ డయామీటర్ డయామీటర్ ఇజ్ ఈక్వల్ టు టూ ఇంటూ రేడియస్ నెక్స్ట్ కార్డ్ నెక్స్ట్ వాట్ కార్డ్ డూస్ కార్డ్ అనేది ఏం చేస్తాం వాట్ కార్డ్ డివైడ్స్ సర్కిల్ ఇంటూ టూ పార్ట్స్ రెండు పార్ట్గా రెండు భాగాలు పెడేస్తుంది నెక్స్ట్ ఒక భాగాన్ని ఎక్కువగా ఉన్న భాగాన్ని మేజర్ సెగ్మెంట్ తక్కువగా ఉన్న భాగాన్ని మైనర్ సెగ్మెంట్ నెక్స్ట్ ఇది ఓన్లీ నాకు అడిగితే నేను ఫార్ములాల కన్నా జస్ట్ ఈ ఈ సర్కిల్ కోసం చెప్పాను చూడండి ఇదే నేను మోస్ట్ ఇంపార్టెంట్గా భావిస్తాను ఫార్ములాలో ఎవరైనా బట్టి పెట్టేస్తారో కానీ మీరు ఇప్పుడు నేర్చుకున్నారు చూసారా సర్కిల్ కోసం అది మోస్ట్ ఇంపార్టెంట్ సర్కిల్ తెలియకుండా సర్కిల్ యొక్క ఫార్ములా తెలిస్తే నాకు తెలిసి ఎటువంటి యూజు మీకు మార్కులు అయితే రావచ్చు కానీ నా దృష్టిలో వేస్ట్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి లెక్కల ప్రకారం మీకు మార్కులు కావాలంటే మీకు రెండు అడుగుతాడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి నెక్స్ట్ సర్కుమ్ సర్కుంఫెరన్స్ ఆఫ్ సర్కిల్ చూడండి ఏరియా అంటే అండి సర్కుమ్ ఫార్ములాస్ ఉంటే ఫార్ములస్ వస్తే చాలు ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా అంటే చూడండి ఏరియా అంటే ఈ సర్కిల్ ఉంది కదా ఈ లోపల ఎంత ప్లేస్ అనేది ఉంది ఇది ఈ లోపల ఉంది కదా ఇది ఏరియా ఏరియాకి ఫార్ములా మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాను రేడియస్ ఆర్ అనేది సర్కిల్కి వచ్చేసరికి ఆర్ ఈ ఫార్ములా మీకు లెక్కలు మార్కుల పరంగా చాలా ఉపయోగపడుతుంది సెమీ సర్కిల్లో ఇదే ఫార్మ్లా వస్తుంది ఈ ఫామ్లో చూడండి సెమీ సర్కిల్ సెక్టార్ రెండిట్లో ఈ ఫార్ములాస్ అనేవి మనం యూజ్ చేస్తాం ఒకటి ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ ఏరియా సర్కిల్ ఆర్ స్క్వేర్ పైకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఆ వాల్యూని మనం వాడతాం పై వాల్యూ అంతా ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ నెక్స్ట్ సర్కుమ్ఫెరెన్స్ సర్కుమ్ అంటే ఏంటి సర్కంఫెరెన్స్ అంటే చుట్టూ ఉంది కదా సర్కిల్ చుట్టూ ఉన్న లైన్ ఈ బార్డర్ లైన్ చూడండి ఏరియా వేరు సర్కుమ్ఫెరెన్స్ వేరు ఏరియా అంటే లోపల సర్కుంఫెరెన్స్ అంటే చూడండి చుట్టూ ఉంది కదా ఈ ఈ చుట్టూ కరవని ఒక గీతగా నేను రాశాను ఎంత ఉంది ఈ గీత ఎక్కడి నుంచి ఇలా చూసి ఒక గీతగా ఇలా తీసాను రోప్ని సర్కిల్లా చేసి రోప్ని ఇలా అన్నాను ఒక లైన్లా వచ్చింది ఈ లైన్ అనేది ఎంత ఉంది దీనికి ఫార్ములా టూ పై ఆర్ పై అంటే తెలుసు మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చిన దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు ఆర్ అంటే సర్కిల్లో రేడియస్ అనేది అంత ఇచ్చాడు ఇక్కడ చెప్పడం మర్చిపోయినా ఆర్ అంటే సర్కిల్లో రేడియస్ అనేది మీకు క్వశ్చన్లో ఇస్తాడు మీరు యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ సర్కిల్ కోసం ఇది మేజర్ పార్ట్ నేను చెప్పాల్సింది చెప్పాలనుకున్నది నెక్స్ట్ సర్కిల్ మీద మనం సమ్స్ అనేది ఒక్క సమ్ చేస్తే మీకు మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోతుంది సర్కిల్ ఏరియా పెరిమీటర్ ఇంతకుమించి ఇంకేం అడగడు ఇంకా అడిగాడు అంటే ఇంకా డీప్ నెక్స్ట్ లెవెల్ మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకుందాం తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను అర్థమైపోతే వీడియో మళ్ళీ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమైపోద్ది ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ రేడియస్ అంటే ఏంటి డిస్టెన్స్ డయామీటర్ అంటే ఏంటి కార్డ్ అంటే ఏంటి కార్డ్ ఏం చేస్తుంది కార్డ్ కార్డ్ అంటారు అసలు కార్డ్ ఏం చేస్తుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఇన్ సర్కిల్ పిలుసుకుని ఉంటారు చాలామంది నాకు చెప్పండి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఇన్ సర్కిల్ కామెంట్లో చేయండి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ సర్కిల్ ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములాస్ పైఆర్ స్క్వేర్ టూ పైఆర్ ఈ ఫార్ములాలు మీకు గుర్తుండాలి ఎందుకు గుర్తుండాలంటే ఈ ఫార్ములాలు సెమీ సర్కిల్ లో వాడతాం నెక్స్ట్ సెక్టార్లో వాడతాం ఇవి మీకు సెమీ సర్కిల్ అనేది మీకు ఎగ్జామ్ కడగచ్చు సెక్టార్ అడగకపోవచ్చు కానీ నాకు సెక్టార్ అనేది చాలా బాగుంటుంది నేర్చుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ